అందరికీ నమస్తే అండి. ఒక స్పష్టమైన ఉదాహరణ చెప్తా. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరున్నారు. ఏ అనే వ్యక్తి పొద్దున లేస్తే అబద్ధాలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ప్రాపగండాలు, ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫేకు ఏదో ఒకటి సృష్టించి జనంలోకి వెళ్ళేసరికి జనం చూసి చూసి మొదట్లో నమ్మారు. మొదట్లో నమ్మి అతన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా అదే కొనసాగేసరికి జనానికి అతని నిజస్వరూపం తెలిసిపోయింది, అతను ఒరిజినల్ స్వరూపం ఏంటనేది తెలిసిపోయింది. సో అతన్ని పక్కన పెట్టారు, అతను చెప్తున్నాయి అబద్ధాలే అని పక్కన పెట్టారు. అతను అయినా మారల, ప్రతిరోజు కూడా ఒక కొత్త అబద్ధాన్ని తీసుకురావడం, దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం, ఆ కల్చర్ మారట్లేదు, ఆ కల్చర్ ఎక్కువైపోయింది. సో అతని ప్రత్యర్థిగా ఉన్న బి అనే వ్యక్తి ఏం చేశాడంటే చూశాడు ఈ అబద్ధాలన్నిటికీ, భరించాడు. వాళ్ళు పెట్టిన, వాళ్ళు చేసిన ప్రతి ఫేక్ ప్రచారానికి, అబద్ధానికి అన్నిటికీ భరించి 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 టైం చూసుకొని రెండు దెబ్బలు కొట్టాడు. రెండు ప్రచారాలు స్టార్ట్ చేశాడు. అవి నిజమా అబద్ధమా అని తెలుసుకునేలోగా, అవి నిజాలో అబద్ధాలో అని ప్రజల కన్ఫ్యూజన్లో ఉండగానే ఈ ఏ అనే వ్యక్తి రాజకీయంగా పతనం అయిపోయాడు. సో స్పష్టమైన అర్థమయ్యే ఉంటుంది. ఏ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, బి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం, ప్రతిరోజు కూడా అబద్ధ ప్రచారాలు, ఏదో ఒకటి సృష్టిస్తారు, ఒక ఫేక్ ప్రాపగండా సృష్టించి దానిలో రాజకీయం చేస్తూ ఉంటారు. సో దాన్ని జనాల్ని నమ్ముతారు. ఆ పార్టీలో ఉన్న చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఈ ప్రతి నాయకుడికి కూడా ఒక బలమైన ఓట్ బ్యాంకు, బలమైన వర్గం సపోర్ట్ ఉంటుంది కదా. సో బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళు, కళ్ళు మూసుకొని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చేసిన ప్రతి ప్రచారం సాక్షిలో రాసింది, వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిది కూడా నిజమని నమ్మేవాళ్ళు ఉంటారు. సో అది కాకుండా వాళ్ళే నమ్మారు తప్ప వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు నమ్మలేదు. అది వైసీపీ రాజకీయ పతనానికి దారితీసింది. సో వాళ్ళు ప్రతిరోజు కూడా ఇదే కల్చర్ అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఈవెన్ ఇప్పటికీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా, 2019 ఎన్నికలకు ముందు మొదలెట్టారు, 2024 అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా ఆపలేదు. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆపలేదు. సో అందుకు ఇప్పుడు పతన అవస్థలో ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గారు పెద్దగా ఫేక్ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఈ దీనికి చూడాల, ఆలోచించాల, జాగ్రత్తగా రాజకీయం చేస్తూ వచ్చారు. 2019 నుంచి 24 వరకు ఇబ్బందులు పడ్డారు, టైం చూశారు. పోలింగ్కి ఇంకో నెల రోజులు ఉందనగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక ఇష్యూని తీసుకొచ్చారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన ప్రచారము, చేసిన రాజకీయము బహుశా ఆ పార్టీ చరిత్రలో 42 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ చేసి ఉండరు. అంత విస్తృతంగా చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, సోషల్ మీడియా మొత్తం అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ వస్తే మీ భూములు పోతాయి, జగన్ మీ భూములు కొట్టేస్తాడు అనే ఒక ప్రచారాన్ని మొదలెట్టారు. అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం కూడా జనం చేయలేదు. ఎందుకు? దానికి సంబంధించి ప్రాథమికంగా కొన్ని కన్విన్సింగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రావడం, ప్రైవేట్ పట్టా భూముల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు రావడం, ఇవన్నీ రావడంతో ఎస్, ఏమో నిజంగా ఈయన వస్తే నిజంగా ఈ చట్టంతో మా భూములు కొట్టేస్తాడేమో అని చెప్పి నమ్మారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన లాభ నష్టాలు ఏది ప్రజలు ఆలోచించాల. జగన్ వస్తే భూములు కొట్టేస్తాడని టీడీపీ చేసిన ప్రచారాన్ని నమ్మారు కాబట్టి వైసీపీ దారుణమైన దెబ్బ తినేసింది. సో టీడీపీ ఆ విషయంలో రాజకీయం చేయడంలో 100% సక్సెస్ అయింది. ఎన్నికలు గడిచాయి, ముగిసాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు గడిచింది, 100 రోజులు అయింది. కరెక్ట్గా 100 రోజుల వేడుకలో చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఒక కామెంట్ చేశారు. 100 రోజుల వేడుకలోనే, 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ అది, తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు నెక్స్ట్ డే రిలీజ్ చేశారు. టీడీపీ ఆఫీసులో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు రిలీజ్ చేశారు. సో ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకునేలోగా దానికి ప్రిలిమినరీ ఎవిడెన్స్ అంటే ప్రాథమిక ఆధారాలు కొన్ని బయటకు వచ్చాయి. కన్విన్సింగ్ ఎవిడెన్స్ అంటారు దీన్ని. అంటే పూర్తి స్థాయి ఎవిడెన్స్ అక్కర్లా, పూర్తి స్థాయి ప్రూఫ్లు ఆధారాలు కోర్టులకు కావాలి.
మనుషులకు ఎవరిని ఎందుకు? మనుషులను నమ్మడానికి ఒక చిన్న లాజికల్ ఎవిడెన్స్ ఉంటే చాలు. ఆ లాజికల్ ఎవిడెన్స్ ఏంటి? ఎస్, నిజమే, వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు లడ్డు క్వాలిటీ బాగాలేదు, రుచి బాగాలేదు, నెయ్యి లేదు, ప్లస్ టెండర్ మార్చేశారు, కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు, ఇవి ఉన్నాయి. ఇవన్నీ ప్రాథమిక ఎవిడెన్స్. అక్కడ పాస్బుక్, పట్టాదారు పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటం, భూముల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటం, దాంతో ఎలాగైతే జనం నమ్మారో ఇక్కడ తిరుపతి లడ్డు ఈ విషయంలో కూడా అలాగే నమ్మారు, నిజమే అని నమ్మారు. అందుకే పూర్తి స్థాయి ఆధారాలు జనం పట్టించుకోవాలి. వైసీపీ అప్పటికే గోతిలో పడిన వైసీపీ ఇంకా పూర్తిగా కప్పిడిపోయిన పరిస్థితికి వచ్చింది, మళ్ళీ లేవడం కష్టం. బహుశా జగన్మోహన్ ఇప్పటికీ కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారంటే కరుడుగట్టిన అభిమానులు వర్గాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఎన్ని చేసినా నమ్మరు, ఎంతైనా నమ్మరు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటేనే ఇష్టం. కానీ తటస్థులు, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్, ఈవెన్ వైసీపీలో ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది రియాలిటీ, నిజానిజాలు ఆలోచించే వాళ్ళు, ప్రాక్టికల్ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇది నిజమే అని నమ్ముతున్నారు, వాళ్ళు వైసీపీని అసహించుకుంటున్నారు. సో అందుకే వైసీపీ రాజకీయ పతనం ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగుతోంది, మళ్ళీ ఇప్పుడప్పుడే లేవలేరు. సో రెండే రెండు దెబ్బలు చంద్రబాబు గారు అదును చూసుకుంటారు, టైం చూసుకుంటారు. ఈ రెండింటికి కూడా ప్రాథమికంగా కొన్ని కన్విన్సింగ్ ఎవిడెన్స్లు మాత్రమే ఇచ్చారు, లాజికల్ ఎవిడెన్స్లు మాత్రమే ఇచ్చారు, లీగల్ ఎవిడెన్స్లు ఇవ్వాల. లీగల్ ఎవిడెన్స్లు అన్నీ కోర్టులకు కావాలి, లాజికల్ ఎవిడెన్స్లు ఈ మీడియాకి, ప్రజలకి ఉంటే చాలు, అంతే కదా. సో అవి ఇవ్వడంలో టీడీపీ సక్సెస్ అయింది. అవి లాజికల్ ఎవిడెన్స్లు ఇచ్చారు కాబట్టే వాళ్ళు నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, చాలా వర్గాలు నమ్ముతున్నాయి, కాబట్టే వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. లేకపోతే ఈ విషయంలో, ఈ తిరుమల లడ్డు ఇలా అయింది అనే విషయంలో, ఏ పేరు నాని గారో, లేదంటే అంబటరాంబాబు గారో, లేదంటే కొడాల నాని గారో, లేదంటే రోజా గారో వచ్చి పాటి ఎన్ని మాటలు మాట్లాడాలి? మాట్లాడలేదుగా ఎవరు, ఓన్లీ ఓబీ సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప, మిగిలిన వాళ్ళు ఎవరు అటాక్ చేయలేకపోతున్నారు కదా, మాట్లాడలేకపోతున్నారు కదా. వారానికి ఒకసారి తిరుమల వెళ్ళే రోజా గారు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు. సో అంటే ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ విషయంలో వాళ్ళు కూడా ఇంటర్నల్గా కొంత భయంలో ఉన్నారు. సో అది చంద్రబాబు నాయుడు గారు కొట్టిన దెబ్బ. టైం చూశారు, ఎన్నికలకు ముందు, ఎన్నికలకు నెల రోజుల ముందు ఒకటి, ఎన్నికలు ముగిసి రిజల్ట్ వచ్చిన 100 రోజుల్లో ఒకటి. సో ఇక్కడతో అయిపోలే, ఇంకా ఉన్నాయి మున్ముందు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఏమనుకున్నారంటే ఫ్యూచర్ కూడా తనదే, తనే అధికారంలో ఉంటారు, ఇంకా ఖచ్చితంగా 151లో మహాయితే ఒక 30 40 పోతే పోతాయి, కానీ సీఎం కుర్చీ ఇలాగే ఉంటుంది, కాబట్టి ఎవరు వచ్చినా ఏంటది, ఎప్పటికీ మందే ఈ కుర్చీ, కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేటట్టు చాలా తప్పులు చేశారు. సో చాలా తప్పులు చేశారు కాబట్టి అవన్నీ 1x1 బయటకు వస్తాయి, బయటికి ఇల్లు తీస్తారు. సో అందుకే నెలకు ఒకటో, నెలకు రెండో ఇటువంటి సంచలనాలు అయితే ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.